Correct? Genetics. And father also? Yeah. Okay. Great. Baba could anaya? నిజంగా సినిమా అంతా కూడా అంటే ఈ పోస్టర్స్ కానీ అంటే ట్రైలర్లో కానీ యూఆర్ లుకింగ్ రియలీ గుడ్ కానీ ఈ క్యారెక్టర్ ఇది అని ఒక అంచనాకు రాలేకపోతున్నాం అంటే నేను సినిమా చేశాను కాబట్టి నాకు తెలుసు బట్ టు ది ఆడియన్స్ అసలు ఈ అమ్మాయి ఏంటి ఈ సినిమాలో పరిగెడుతోంది చాలా ఆవేశంగా లాస్ట్ ట్రైలర్ కట్లో అండ్ కొంచెం ఇన్నోసెంట్గా ఉంది కొంచెం ఏదో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇట్ ఈస్ అంటే కొంచెం ఇన్నోసెంట్ షేడ్స్లోనే ఉంది కొంచెం కామ్ అండ్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ లైక్ కృతి అంటే నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటాను అలా ఉంటుంది చాలా షేడ్స్ ఉన్నాయి బట్ అది సీన్ని బట్టి బయటకు వస్తాయి ఓకే అండ్ మనం ఆడుకునే డైలాగ్స్ ఏమి డైలాగ్స్ అండి నితిన్ గారు అసలు ఒక్క డైలాగ్ వస్తుంటే ట్రైలర్లో జనాలు అరుస్తున్నారు అసలు వా నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఎవర్ డైలాగ్స్ తిరు అని రాశారండి సినిమా డైలాగ్స్ ఓకే డైరెక్టర్ అని తిరు ఇద్దరు కలిపి రాస్తారు సో ఇంటర్ప్రెట్ గోస్ టు దెమ్ బోత్ వాట్స్ యువర్ ఫేవరెట్ నా ఫేవరెట్ డైలాగ్స్ సినిమా చాలా ఉన్నాయి సినిమా యాక్చువల్ డైలాగ్స్ క్యారెక్టర్ని చేస్తే గవర్నమెంట్ నుంచి చేసినట్టే ఆ డైలాగ్ ఉన్నాయి చాలా ఇందాక నేను చీన కూడా అంతే త్రివిక్రమ్ సినిమా దగ్గరలో పంచులు వేస్తున్నాడు ఏంటి కృతి చూడు నువ్వే నా సపోర్ట్ మీరు చెప్పండి మీ రోల్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్ అనగానే నేను అనుకున్నాను ఓకే మొత్తం ఆయనే ఉంటారు సరే పక్కన ఏదో డమ్మీగా ఉంటదేమో క్యారెక్టర్ నో వద్దు నేను చేయను అని చెప్పి అలా కాదు అలా కాదు అంటే ఫ్యాక్ట్ మిత్ కాదు సో తర్వాత చెప్పిన నో క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈక్వల్ అంటే ఆపోజిట్ టగఫర్లా ఉంటుంది ఇద్దరికి ఇట్ విల్ బి నైస్ అనగానే ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ అండ్ నేను భయపడ్డా అమ్మో ఈయన ఎలా ఉంటారో అని చెప్పి యూజువల్గా సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం మీరేనండి మీరే ఇప్పుడు 2 ఇయర్స్ రిటైర్ అయిపోయాడు ఎప్పుడు వచ్చాను నేను మీరు ఎప్పుడు వచ్చారు మన ఇద్దరం కలిసి ఎవరు సినిమా చేశారు తెలుసా అవును కదా సీనియర్ అంటే మీరు సీనియరు ఓర్చేయకండి నేను సీనియర్ ఏం కాదు ఎక్స్పీరియన్స్ వైస్ కూడా మీరు ఎన్ని సినిమాలు చేశారండి ఎవరిని వద్దులేండి ఇప్పుడు సడన్గా సీనియర్ చేస్తే ఇచ్చినండి అది నేను చెప్పాలి ఇప్పుడు అది అందుకోసం ఆయన ఓ ఐ గాట్ యువర్ పాయింట్ ఓకే కాంబినేషన్ అంటే ఏమి ఉండదు అంట అదో దెబ్బ వెళ్ళి కిషోర్ కాంబినేషన్ భయపడ్డా అంట అదో దెబ్బ సీనియర్ అంటే ఎన్నండి ఇవాళ నాకు మాట్లాడండి చెప్పండి నిజంగానే చాలా నా భయం మొత్తం ఫస్ట్ షాట్ తర్వాత అయిపోయింది యు ఆర్ సో రియలీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది మీతో వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ అండ్ మన సినిమాలో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సాంగ్స్ ఒక్క సాంగ్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కలిపి 500 మిలియన్ చిన్న నెంబర్ కాదు అసలు 500 మిలియన్ అంటే ఎప్పుడు జయము ఎప్పుడు మార్చుల నియోజకవర్గం బట్ స్టిల్ పాట వినబడగానే ఆ బీట్ ఆగట్లేదు అసలు కదా సో ఒకసారి ఏపిద్దాం కిషోర్ గారితో చేయొచ్చు కదా అందరు చేశారు మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారు ట్రై చేయొచ్చు కదా సెకండ్ హాఫ్ అంతా కూడా హీ విల్ బి ట్రావెలింగ్ విత్ యూ కదా అంటే ఫస్ట్ హాఫ్ ఉంటాడు త్రూ అవుట్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఉంటాడు బట్ మరీ దొరికిచ్చేస్తున్నారు ఇవాళ కాదు రాజప్ప క్యారెక్టర్ గురించి అసలు మనం ఆడుకోలేదు సముద్రిక్ జాబ్ సినిమాలో గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ సినిమా విలన్ ఆయన చేయడం వల్ల సినిమా చాలా హెల్ప్ అవుతుంది సినిమాకి సో వెరీ థ్యాంక్ యూ అలాట్ అండ్ అబౌట్ రాను రాను మళ్ళీ చేయడం ఎలా అనిపించింది 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు విన్నప్పుడు అప్పుడు డ్యాన్స్ అప్పుడు నాకు ఎలాంటి మూడ్ ఉందో అప్పుడు ఎలాంటి ఎనర్జీ ఉందో మళ్ళీ ఆ పాట విన్నప్పుడు మళ్ళీ అలాంటి ఊపి వచ్చింది నాకు సో అప్పుడే అనుకున్నా ఈ సాంగ్ విల్ బికమ్ వెరీ బిగ్ హిట్ అని అదే ఊపు ఇప్పుడు జనాల్లో వచ్చింది అందుకే సాంగ్ ఇట్స్ లైక్ క్రియేటింగ్ రికార్డ్స్ సో రియలీ థ్యాంక్ ఆర్పి పట్నాయక్ గారు అప్పుడు పాటించినందుకు అండ్ ఇప్పుడు సాగర్ని
ఈ పాటను ఇంత బాగా కొట్టినందుకు మళ్ళీ రీమిక్స్ ఐ థ్యాంక్ దెమ్ బోత్ అ లాట్ జానీ మాస్టర్ తను కూడా అసలు డాన్స్ చాలా వేశాడు అంటే ఇవాళ రేపు ఒక్క స్టెప్ తో మొత్తం సాంగ్ కి మంచి హైప్ వస్తుంది రెగ్యులర్ మూవీస్ చూస్తుంటే ఒక్క హుక్ స్టెప్ తో ఇట్స్ గోయింగ్ లైక్ మిలియన్ మిలియన్ వ్యూస్ అండ్ అది కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు మీరు మాట్లాడితే మరి చేస్తారేమో చూడాలి సినిమా అంతేనండి ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ చాలు ఎందుకంటే ఆగస్ట్ 12 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఎస్ సో చాలా 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 బాగుంటుంది సినిమా యూ విల్ ఎంజాయ్ అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ అ క్యూట్ లవ్ స్టోరీ ఇన్ ఇట్ సో ఎస్ ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్ రిలీజింగ్ ఆన్ ఆగస్ట్ 12 మార్చిల నియోజకవర్గంలో కలుసుకుందాం